నమస్కారం మీరు చూస్తుంది జిఎం న్యూస్ నా పేరు మాధవి ముందుగా హెడ్లైన్స్ గుడివాడ మండలంలో ఉపాధి హామీ ద్వారా 78000 పని దినాలు కల్పించామని తెలిపిన మండలాధికారి గ్రామాల దత్తతకు ముందుకు వస్తే స్వచ్ఛ రూరల్ మండలంగా మారుస్తామంటూ వెల్లడి గుడివాడ మండలానికి చేరుకున్న పాఠ్య పుస్తకాలు గ్రామాల వారీగా అన్ని మున్సిపల్ స్కూల్స్ కు పుస్తకాలు పంపిస్తామంటూ ఇన్చార్జ్ ఎంఈఓ వెల్లడి అభివృద్ధికి ఆమడ దూరంలో గుడివాడ బ్రిటిష్ భవనలోనే నేటికి ప్రభుత్వ కార్యాలయాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి వ్యాపారానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తామని గుడివాడ మండల అధికారి జ్యోతి వెల్లడించారు స్థానిక మండల అధికారి భవనం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల అధికారి జ్యోతి మాట్లాడుతూ గుడివాడ మండలంలో ఉపాధి హామీ పథకం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆమె తెలిపారు 2016-17 సంవత్సరానికి గాను 804 పనుల గురించి 3.92 కోట్ల రూపాయలకు గాను అనుమతి కోరుతూ కలెక్టర్ గారికి పంపడం జరిగిందని ఆమె తెలిపారు 68021 మందితో పని చేయించాలని ఆదేశాలు ఇవ్వగా దానిని అధికమించి నేటికి 78000కు పైగా పని దినాలు చేయించడం జరిగిందని ఆమె తెలిపారు ఇప్పటివరకు ఐఎస్ఎల్ కింద స్వచ్ఛ భారత్ పేరుతో ప్రతి గ్రామం నందు ప్రతి ఒక్కరు మరుగుదొడ్లను నిర్మించాలనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఇప్పటివరకు 1596 మంది అర్జీ పెట్టుకోవడం జరిగిందని అందులో 752 మందికి అనుమతి ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు వాటిలో 490 మరుగుదొడ్లను ఇప్పటికే పూర్తి చేశారని మిగిలినవి బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని ఆమె తెలిపారు ఇప్పటికే అనేక మండలాల నందు స్వచ్ఛంద సంస్థలు లేక రాజకీయ నాయకులు గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగిందని అయితే ఇప్పటివరకు గుడివాడ మండలంలో గ్రామాలను దత్తత తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదని ఆమె తెలిపారు ఎవరైనా ముందుకు వచ్చి గ్రామాలను దత్తత తీసుకుంటే తప్పకుండా స్టార్ సిటీ మాదిరిగా స్టార్ విలేజ్ అండ్ స్వచ్ఛ మండలం చేసి తీర్తామని ఆమె తెలిపారు ఈ పథకం ద్వారా గుడివాడ రూరల్ మండలంలో జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మండలంలో మొదటిగా మొట్టమొదటి మండల ప్లాన్ ను 804 వర్కులకు గాను 3,20,98,772 రూపాయలకి అంచనాలు తయారు చేసి కలెక్టర్ గారికి పంపడం జరిగింది తద్వారా శాంక్షన్ అయినటువంటి ఒక వర్కుల్ని మండలంలో మరి మనం మొదలుపెట్టి చేయడం జరుగుతుంది మనకి యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా కొన్ని నిర్దేశాలు ఇస్తారు దాని ప్రకారం మనం దానిలో భాగంగా 68,021 మ్యాండేట్స్ని మండలం మొత్తం మీద కూడా మనం జనరేట్ చేయాలని గవర్నమెంట్ ఆదేశాలు ఉండగా ఇప్పటివరకు కూడా మనం 78,729 పని దినాలని ప్రజలకు కల్పించడం జరిగింది అంటే 115% రీచ్ అయిపోయాం మనం 115.74% అంటే మనం ఉపాధి కల్పించవలసిన పని దినాల కంటే కూడా ఎక్కువగానే ప్రజలకి కల్పించడం జరిగింది ఇంకా కూడా మనం మరి మే నెల మరి 1 వీక్ వర్షాల వల్ల కొంత వెనుకబడినా కూడా మరలా పనులు మొదలు పెడతాము అదేవిధంగా చెరువులు ఇవన్నింటినీ కూడా నీరు చెట్టు ద్వారా కూడా మరి మండలంలో 4 పంచాయతీల నుంచి కూడా నీరు చెట్టు కూడా చేయడం జరుగుతుంది నీరు చెట్టుకు వచ్చేటప్పటికి బొమ్ములూరు మోటూరు అదేవిధంగా చిరుచింతల తట్టివరు ఈ 4 గ్రామాల నుంచి నీరు చెట్టు ద్వారా మరి చెరువుల్ని బాగు చేసుకోవడం అన్న ప్రక్రియలో భాగంగా లోతు తవ్వి మరి చెరువులకి గట్లు వేసి ఒక కొన్ని సంవత్సరాల నుంచి మేటపడిపోయినటువంటి చెరువులను కూడా నీరు చెట్టు ద్వారా బాగు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి స్వచ్ఛ భారత్లో భాగంగా మరి గుడివాడ రూరల్ మండలానికి సంబంధించి మరి కలెక్టర్ గారికి మనం 1596 ఐఎస్ఎల్స్కి పంపించడం జరిగింది దానిలో మనకి మంజూరు అయ్యి వచ్చిగా వాటిలో మనం ఇప్పటివరకు గ్రౌండ్ చేసినవి మరి 752 ఉన్నాయి వాటిలో పూర్తిగా కంప్లీట్ అయినవి 491 ఒక ప్లస్ ఒక 25 ఉన్నాయి అవి యాడ్ కావాలి 261 బేస్మెంట్ లెవెల్ పూర్తయ్యి ఫినిషింగ్ స్టేజ్కి దగ్గరలో ఉన్నాయి మరి మనకెవరు కూడా అన్ని మండలాలని దత్తత తీసుకున్నారు కానీ గుడివాడ రూరల్ మండలంలో ఏ ఒక్క గ్రామాన్ని కూడా ప్రజాప్రతినిధులు కానీ మరి స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు మరి ఎవరైనా కూడా అటువంటి ఎవరైనా ముందుకు వచ్చి చేసినట్లయితే ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళి మరి రాబోయే రెయినీ సీజన్లో ఇబ్బందులు లేకుండా త్వరగా ప్రక్రియ పూర్తి చేసి మరి స్వచ్ఛ గుడివాడగా రూరల్ మండలంగా స్వచ్ఛ స్మార్ట్ విలేజ్ అండ్ స్మార్ట్ వార్డుగా మనం డిక్లేర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది దీనిలో భాగంగా అందరూ కూడా మరి ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే త్వరలో మన మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవడానికి స్మార్ట్ గుడివాడ రూరల్ మండలంగా డిక్లేర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కృష్ణా నీటికి అడ్డుకట్టగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాజెక్టులకు నిరసనగా నేడు విజయవాడ నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ప్రకాశం బ్యారేజీపై తమ నిరసన తెలపడానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను పోలీసు అదుపులోకి తీసుకున్నారు
ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నేడు విజయవాడ నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం నేడు ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం బ్యారేజీ పైన తమ నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. అయితే వారిని బ్యారేజీ దగ్గర విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టులు చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవినేని అవినాష్ తన అనుచరులతో పార్టీ కార్యకర్తలతో నడుచుకుంటూ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. వారిని అదుపు చేయాలని చేసిన పోలీసులను సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్లడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ లేకపోతే ఈ ప్రభుత్వం ఉన్నదా? తెలుగుదేశం ప్రభుత్వం, జాతిపిత మహాత్మా గాంధీ లేకపోతే మోడీ ప్రభుత్వం ఉన్నదా? ఆ రోజున కొన్ని లక్షల మంది, కోట్లాది మంది మరి కాంగ్రెస్ వారు జైళ్లలో మగ్గారు, జైళ్లలోనే ఉన్నారు, మరి స్వాతంత్రం చూడలేదు. మేం త్యాగాలు చేపట్టే వాళ్ళు మీరు గడ్డలెక్కారయ్యా, గుర్తు తెచ్చుకోవడానికి నమస్కారం మనం చేస్తున్నా. అలాంటి మీరా మమ్మల్ని ఆపేది? 200 సంవత్సరాల ప్రపంచాన్ని ఏళ్ళినటువంటి ఆ రోజున తెల్లదొరలే ఇంత దుర్మార్గంగా ప్రవర్తన చేయలా. ఒక యువకుడిగా ఉండి మంచి పేరు స్పీకర్ గా తెచ్చుకున్నటువంటి మనోహర్ని మీరు ఆపుతారా? గుంటూరు జిల్లాలో కార్లు ఆపుతారా? ఇదా ప్రజాస్వామ్యం, ఇదా ప్రజల, ఇదా చంద్రబాబు నాయుడు. నువ్వు ఒకనాడు కాంగ్రెస్ వాడివే, కాంగ్రెస్ ఓనమాలు నేర్చుకున్నావు. ఇదిగో ఈ రామచంద్రరావు కాంగ్రెస్ నాటి మా ప్రియ నాయకుడు రాజశేఖర రెడ్డి వల్ల ఓనమాలు నేర్చుకునే వ్యక్తివే, మర్చిపోబాకని మనం చూస్తున్నా. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల హృదయాల్లో భద్రత అనేది శాశ్వతం. మహాత్మా గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు ప్రశ్నించిన దమ్మునైనా చాలా మంది ముఖ్యమంత్రి చేశారు. గోపాల్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, బ్రహ్మాన్ రెడ్డి గారు, దళిత నాయకుడు నీతిన్ జాయత్కు మారిపోయిన సంజీవయ్య గారు, మరి ప్రధానమంత్రి చేసినటువంటి పివి నరసింహారావు గారు, వెంగళరావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, ఇంకా అనేక మంది చేశారు. కానీ వారందరూ ఒక్క ఎత్తు అయితే మహాత్మా గాంధీని ప్రశ్నించినటువంటి ఏకైక నాయకుడు ఆంధ్రకేసరి తమ్ముడిని ప్రకాశం పంతులు గారికి ఒక్కసారి జోహార్ అర్పిద్దామని మనం చూస్తున్నా. అలాంటి ప్రకాశం పంతులు జరిగిన గడ్డయ్య ఈ కృష్ణా గుంటూరు జిల్లా. అలాంటి గుంటూరు జిల్లాలో నువ్వు కాంగ్రెస్ ఆపుతావా? మేమేం తప్పు చేశాం? మేమేం దుర్మార్గం చేశాం? అనేక సార్లు చెప్పాడు మా పిసిసి ప్రెసిడెంట్. నువ్వు ఢిల్లీకి మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి ప్రధానమంత్రి నిలదీస్తామంటే నువ్వెక్కడే ఉంటావు? మాకు ప్రత్యేక హోదా కావాలంటావు. అక్కడ లోకపల్లి బాబుగా ఆయన కళ్ళారు చేస్తాడు, బయటకు వచ్చి ప్రత్యేక హోదా ఎందుకంటావు? ఇంత సిగ్గుమాలిపిన మరే నాయకుడైనా చేస్తాడు, ఆలోచన చేయని హోదా చేస్తాడు. ఇదొక ప్రభుత్వమా? తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆయనగా యాస మాట్లాడతాడు, ఇక్కడికి వస్తే మన భాష మాట్లాడతాడు, అక్కడికి వెళ్తే తెలంగాణ భాష మాట్లాడతాడు. చాలా చాతుర్యం కలిగిన వ్యక్తి, కానీ చాలా తెలివితేటలుగా 32,500 కోట్లతో బ్రహ్మానంద రెడ్డి గారిని, ముఖ్యంగా సంజీవ్ రెడ్డి గారిని, ఒకనాటి మంత్రి, అలనాటి ముఖ్యమంత్రి, మొన్నటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, నరనారాయణలు ఇద్దరు మిత్రులు అనేవాడు, వాళ్ళిద్దరూ పట్టుబట్టి ఆ రోజున నాగార్జున సాగర్, పోచంపాడు, శ్రీశైల డ్యాములు కట్టారు. వారికన్నా ముందే మన భాష కాదు, మన దేశం కాదు, మనవాడు కాదు, మన చుట్టం కాదు, మన బావ కాదు, మన అన్న కాదు, మన తమ్ముడు కాదు, మన తాత కాదు, ఎవరైనా కాటన్ దొరగట్టాడు మనకి. వీడెవరండి ఆపటానికి? వీళ్ళు, వీడికి ఎక్కడుందా హక్కు? ఇది ఆపే ప్రశ్న లేదు, ఈయన ఆపడేమో కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు. మేము జైలుకు పోవడానికి జైలు బరో అంటాం, జైలుకు పోతాం, జైలుకైనా సిద్ధంగా ఉంటాం, కానీ ఈ దుర్మార్గాన్ని, అక్రమాన్ని, అన్యాయాన్ని, ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రాన్ని ఎడారిగా చేయడానికి మనం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు, ఊరుకోదని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జాహీర్ ఇప్పుడు ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన భూమిక పోషించిన కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ కడియాల బుచ్చిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, పీసీసీ ప్రధాన కార్యదర్శి సుధాబాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, కేంద్ర మాజీ మంత్రి వర్యులు, రాష్ట మాజీ మంత్రి వర్యులు, అలాగే పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు, దేవినేని రాజశేఖర నెహ్రూ గారు, పీసీసీ అధ్యక్షులు రఘువరెడ్డి గారికి, విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కృష్ణా జిల్లా అన్ని మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్వాగతం చెబుతున్నాను. ఈ రోజు మీ అందరూ తెలుసుకునే విషయమే, ఇప్పుడు లేని పరిస్థితుల్లో ఇవాళ కృష్ణా డెల్టా కొట్టుమిట్టాడుతోంది. అన్నపూర్ణ సస్యశామలైన ఈ కృష్ణా డెల్టా, ఈ కృష్ణా జిల్లాలో ఇప్పుడు కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ ఇప్పుడు ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రభుత్వాలు వచ్చినాక ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎగువన తెలంగాణ రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే నిలదీలేని పరిస్థితులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అవన్నీ నిలదీసే పక్కంగా మేము ఒక పక్క రవిరెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా కోసం ఒక పక్క పోరాడుతున్నాం, ఒక పక్క అక్రమ నీటి కార్యక్రమాలు కడుతున్న కట్టాలని అరికట్టడానికి పోరాటం జరుగుతుంది. ఈ యొక్క కట్టాలు కాంగ్రెస్ పార్టీ సంస్థ ఎవరికోదు రవి నాయకత్వం మేమందరం కూడా దీన్ని నిర్మూలించడం చేస్తాం. అతి రకంగా ఎప్పుడైనా సరే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే సామాన్య పేద ప్రజా బలహీన వర్గాలకు రక్షణ ఉండదని చెప్తూ ఈ రైతాంగం అంతా కూడా ఆడుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని చెప్తూ సెలవిస్తున్నాం. జై హింద్. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కేవీపీ రామచంద్ర గారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన దిగున ఉన్నటువంటి వచ్చేటువంటి ఓటర్ని ఏదైతే పాలమూరు రంగారెడ్డి లేకపోతే దిండి ప్రాజెక్టుల ద్వారా మొత్తం కూడా నీళ్లు తోడేసి ఇప్పటికే ఎడారి ప్రాంతం అయినటువంటిది దరిదాపుల 60 లక్షల ఎకరాల వైపు రాబోయే కాలంలో మన ఒక రాజస్థాన్ టైప్ లో ఎడారి అయిపోయే పరిస్థితి ఏర్పాటు చేస్తోంది. సీఎం కూడా కుట్టినట్లు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్తున్నా హరీష్ రావుకి ఎవరైతే దీక్ష చేస్తున్నారో అతను వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాడు. నేను ఒక్కటే చెప్తున్నా, మేము గనక ఆంధ్ర మొత్తం కూడా కన్నది చేస్తే నువ్వు నీ 9 జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాలో కూడా అడుగు పెట్టలేదు ఒకరు గుర్తుపెట్టుకోని చెప్పి చెప్తున్నా. ఓలా నీకు అలాట్మెంట్ లేనటువంటి ఆ ప్రాజెక్టుల్ని మేము ఏనాడు కూడా అనుకోని ప్రాజెక్టుల్ని నువ్వు వాళ్ళు చేస్తున్నాం మేము చేస్తాం అట్లా అడ్డుకుంటారో చూస్తామని చెప్పి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం, సుప్రీంకోర్టు నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం, ఇటు చేతకాని ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వాన్ని చేతగా ఛాలెంజ్ చేస్తున్నాం. నేను ఇప్పటికైనా చంద్రబాబును కళ్ళు తెరిచి రాబోయే కాలంలో మీ ప్రభుత్వంలో గతంలో ఆల్మట్టికి ఎటువంటి అన్యాయం జరిగిందో ఈ తడవ అటువంటి అన్యాయం జరగకుండా తప్పకుండా చూస్తారని తప్పకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెబుతూ 2016-17 గాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు గుడివాడ ఎంబీఓ కార్యాలయానికి చేరుకున్నాయి. త్వరలోనే వీటిని మండలంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూలుకు పంపడం జరుగుతుందని ఇన్ఛార్జ్ ఎంఈఓ తెలియజేశారు. గుడివాడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు అందవలసిన పాఠ్య పుస్తకాలు మండలానికి చేరుకున్నాయి. 10వ తరగతికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు ఇప్పటికే మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అందజేశారు. అయితే మిగిలిన వారికి తెలుగు ఇంగ్లీష్ సంబంధించిన పాఠ్య పుస్తకాలు మండలానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంఈఓ కె రామారావు మాట్లాడుతూ గుడివాడ మండలానికి సంబంధించి 56,646 పాఠ్య పుస్తకాలు కావాల్సి ఉండగా ఇప్పుడు 36,182 పాఠ్య పుస్తకాలు వచ్చాయని ఆయన తెలిపారు. మిగిలిన పాఠ్య పుస్తకాలు స్కూల్స్ ప్రారంభం నాటికి వస్తాయని ఆయన తెలిపారు. మనకొచ్చి టెక్స్ట్ బుక్స్ 56,640 టెక్స్ట్ బుక్స్ ఎన్నింటి ఇచ్చామండి. దాంట్లో మనకి 36,182 వచ్చినాయి. ఇది వచ్చి 64% అవుతుందండి. ఈ తత్మ పర్సంటేజ్ కూడా స్కూల్స్ రీఓపెనింగ్ నాటికల్లా వచ్చేస్తాయి. స్కూల్స్ రీఓపెనింగ్ నాటికి మొత్తం అన్ని స్కూళ్ళకు కూడా టెక్స్ట్ బుక్స్ అందజేయబడతాయండి. మరి ఇంతవరకు మనకు తెలిసినటువంటి సమాచారం. అలాగే తత్మ ప్రోగ్రాములు కూడా మార్నింగ్ స్కూల్స్ అదే కదా, సమ్మర్లో B&C చిల్డ్రన్ కోసం మార్నింగ్ స్కూల్స్ ఒకటి నిర్వహిస్తున్నాం. అది ప్రతి కాంప్లెక్స్కి ఒకటి కూడా నిర్వహించబడుతోంది. అది కూడా దిగ్విజయంగా జరుగుతుందని చెప్పి తెలుపుతున్నాను. మరి దీనికేమో CRPలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మధ్యాహ్నం పొద్దునపూటేమో ఆ స్కూళ్ళు చూసుకుని మధ్యాహ్నం నుంచి MRCకి వస్తున్నారు. వాళ్ళు తత్మా ఇంకేమైనా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పనులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మా టీం అంతా కూడా దిగ్విజయంగా పనిచేస్తుందని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే కొత్తగా సిలబస్లు అంటూ మార్పు అంటూ మనకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. యాజ్ ఇట్ ఈజ్గా లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలాగే ఉంది పొజిషను, అలాగే జరుగుతుంది. ఇక తర్వాత మరి రాబోయే రేషనలైజేషన్ అవన్నీ కూడా మరి గవర్నమెంట్ ఆర్డర్స్ అయ్యి రావడానికి టైం పడుతుంది. అది వస్తే వాటిని బట్టి జరగడానికి మొత్తం. అట్లాగే టీచర్లు అందరూ కూడా 28 మే లోపు వాళ్ళ పర్టికులర్స్ అన్నీ కూడా CSE వెబ్సైట్లో అప్లోడ్ చేయమని చెప్పి DO గారు ఆనరబుల్ DO గారు ఆదేశించి ఉన్నారు. మరి ఆ ఆదేశాన్ని కూడా అందరూ గుడివాడలో మండలంలో ఉన్న టీచర్స్ అందరూ కూడా పాటించమని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే విడుదలైన SSC ఫలితాలలో అత్యధిక GPA 10/10 సాధించిన వారు నలుగురితో పాటు అత్యధిక A1 గ్రేడ్లతో No. 1 స్థానంలో నిలిచిన విద్యాలయ గుడివాడ. ఇప్పుడే విడుదలైన SSC ఫలితాలలో అత్యధిక GPA 10/10 సాధించిన వారు నలుగురితో పాటు అత్యధిక A1 గ్రేడ్లతో No. 1 స్థానంలో నిలిచిన విద్యాలయ గుడివాడ. ఇప్పుడే విడుదలైన SSC ఫలితాలలో అత్యధిక GPA 10/10 సాధించిన వారు నలుగురితో పాటు అత్యధిక A1 గ్రేడ్లతో No. 1 స్థానంలో నిలిచిన విద్యాలయ గుడివాడ.
పేరు గొప్ప ఊరు దిబ్బ ఇది అక్షరాల గుడివాడ పట్టణానికి సరిపోతుంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించి తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గుడివాడ నేటికి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇప్పటికీ బ్రిటిష్ వారి కట్టడాల్లో ప్రభుత్వం కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇది నేటి గుడివాడ అభివృద్ధి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయంలో గుడివాడ పట్టణానికి ఉన్న కీర్తి మరే పట్టణానికి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో నాడు నందమూరి తారక రామారావును గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని అందించిన ఘనత మన గుడివాడ పట్టణానిదే. రెండుసార్లు ఇక్కడ నుంచే నందమూరి తారక రామారావు గెలిచి తెలుగుదేశం పార్టీని విజయకేతనం ఎగరవేసేలా చేశారు. అంతటి ఘనచరిత్ర ఉన్న గుడివాడ పట్టణం నేడు అభివృద్ధిలో నల్లేరుపై నడకలా సాగుతుంది. దీనికి కారణాలు అనేకం కావచ్చు, కానీ నేడు రాజకీయ నాయకులు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జన్మనిచ్చిన తల్లిని, పేరు తెచ్చిపెట్టిన ఊరును మర్చిపోకూడదు. వేల మందిలో ఒకరిగా ఉన్నవారు నేడు గుడివాడ పట్టణ ప్రజల అండతో గుడివాడ అంటేనే వారు అనే విధంగా అనేక మంది రాజకీయ మరియు వ్యాపార ప్రముఖులను దేశానికి అందించిన ఘనత మన గుడివాడ పట్టణానిది. అలాంటి మహాఘనత చెందిన మన గుడివాడ నేటికే అభివృద్ధి చెంద అలనాడు బ్రిటిష్ కాలంలో కట్టిన పాత కట్టడాలలో నేటి ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తూ పక్కన అభివృద్ధి చెందుతున్న పట్టణాలు గుడివాడను చూసి నవ్వుకునేలా చేస్తున్నాం. నిధులు లేక పట్టణ అభివృద్ధి చేయడం లేదా లేక స్థానిక నాయకుల లోపమా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటి గుడివాడ నేడు అభివృద్ధికి నోచుకోకుండా వెనకడుగు వేస్తుంటే తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైతే ఉందో అలాగే నాటి ఎన్టీఆర్ పుట్టిన గడ్డ ఈ గుడివాడ ప్రాంత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సైతం టీడీపీ పార్టీ పైన ఉంది. స్థానికంగా అధికారంలో ఉన్నది ఎవరైనా నాడు ప్రభుత్వంలో ఉన్న టీడీపీ గుడివాడ పట్టణానికి భారీగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ మండలంలో ఉపాధి హామీ ద్వారా 78,000 పని దినాలు కల్పించామని తెలిపిన మండలాధికారి. గ్రామాల దత్తతకు ముందుకు వస్తే స్వచ్ఛ రూరల్ మండలంగా మారుస్తామంటూ వెల్లడి. గుడివాడ మండలానికి చేరుకున్న పాఠ్య పుస్తకాలు. గ్రామాల వారీగా అన్ని మున్సిపల్ స్కూల్స్కు పుస్తకాలు పంపిస్తామంటూ ఇన్ఛార్జ్ ఎంఈఓ వెల్లడి. అభివృద్ధికి ఆమడ దూరంలో గుడివాడ, బ్రిటిష్ భవనలోనే నేటికీ ప్రభుత్వ కార్యాలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.